ఏలూరు జిల్లా పోలవరం నాటుసారా తయారీ రవాణా అమ్మకాలు చేసిన కోడి పందాలు పేకాట గుండట వంటి జూదాలు నిర్వహించిన వాటిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హెచ్చరించారు. గడిచిన రెండేళ్లలో ఏలూరు జిల్లా పోలవరం సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ రవాణా విక్రయాలకు సంబంధించిన నమోదైన 411 కేసులు సీజ్ చేయబడిన 5200 లీటర్ల నాటుసారాను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పోలవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 6 నెలల్లో తరచూ నాటుసారా నేరాలకు పాల్పడిన వారిపై 7 PD యాక్ట్ కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. మరో 3 కేసులు సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తరచూ దాడులు నిర్వహించడం వల్ల జిల్లాలో నాటుసారా తయారీ రవాణా విక్రయాలు తగ్గాయని అన్నారు. పోలవరం సబ్ డివిజన్ పరిధిలో నాటుసారా నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నాటుసారా జూదాలను యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీకే లతా కుమారి, సిఐకే విజయబాబు, ఎస్ఐఆర్ శ్రీనివాస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ శ్రీనివాస్ బాలాజీ, ఎస్ఐ క్రాంతి కిరణ్, ప్రాజెక్టు సిఐ వెంకటేశ్వర్లు, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, తహసీల్దార్ బి సుమతి, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు 411 కేసుల్లో 5200 లీటర్ ఐడిసీ చేయడం జరిగింది, అడ్జస్టేషన్ చేయడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా మన జిల్లాలో ఐడి కాసిన ప్రాంతం మీద విపరీతంగా రేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంలో కూడా అన్ని చోట్ల ఐడి కాయడం తగ్గింది. ఇంకా పోలవరం సబ్ డివిజన్లో కూడా మనకి ముఖ్యమైన 4-5 విలేజెస్ మిగిలాయి. ఇంకా మిగతా విలేజెస్లో చాలా తగ్గడం జరిగింది. ఆ విలేజెస్ మీద మనము కూడా రిపీట్గా రేట్ చేస్తూ ఉంటాము. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇంతవరకు మనం 7 PD యాక్ట్ పెట్టాము. ఎవరైనా రిపీటెడ్గా ఐడి కాస్తూ ఉంటారు వాళ్ళ మీద PD యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఇంకా 3 PD యాక్ట్ ప్రాసెస్లో ఉన్నాయి. పోలవరం పరిధిలో కూడా రిపీటెడ్ ఆఫెండర్ మీద మనము చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.